ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఎక్సర్సైజ్ 1.5 రియల్ నంబర్స్ లోన. సో లాగరిథమ్స్ కోసం డిస్కషన్ చేసుకుంటున్నాం. బిఫోర్ లాగరిథమ్స్ మనం చూసుకునే ముందు మనం 8th 9th క్లాసుల్లో ఎక్స్పోనెంట్స్ అనేటువంటి తెలుసుకున్నాం కదా. దాంట్లో పవర్స్, బేస్ అంటే ఏంటి, పవర్స్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఎక్స్పోనెంట్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ ఒకసారి మనం డిస్కషన్ చేసుకుంటాం. దాని తర్వాత లాగరిథమ్స్ కోసం మనం డిస్కషన్ చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ వన్ ఎక్స్పోనెంట్స్ ఉన్నటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ ఆఫ్ 5 దీన్ని పవర్ అంటారు, ఓకేనా. ఈ 2ని బేస్ అంటారు, ఓకే. 2 పవర్ ఆఫ్ 5, ఓకేనా. అదే వస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎగ్జాంపుల్ క్వశ్చన్, 64 is which power of 2? Power of 2. దాన్ని మనం ఎలా రాస్తామమ్మా? 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 2 2 4 4 2 8 62 8 2 16 16 2 64. అంటే 1 2 3 4 5 6, అంటే 2 పవర్ ఆఫ్ 6, అంటే దాని పవర్ అంతరా 6 వస్తుంది ఆన్సర్, ఓకేనా. దాని పవర్ అంతమ్మా 6 వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం లాగరిథమ్స్ కోసం డిస్కషన్ చేసుకుంటాం. ఇదే ప్రాబ్లమ్ని మనం లాగరిథమ్స్లో డిస్కషన్ చేసుకుంటాం. ఇప్పుడు లాగ్ 64 బేస్ 2 ఎంత వస్తారు కదా. ఇప్పుడు 64ని మనం ఎలా రాయొచ్చమ్మా? 2 పవర్ ఆఫ్ 6 అని మనం రాసుకోవచ్చు అని తెలుసు కదా. లాగ్ 2 పవర్ ఆఫ్ 6 బేస్ 2 ఇప్పుడు ఫామ్లో ఉంటుందన్నమాట. లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ, అంటే 2 పవర్ ఆఫ్ 6ని ఏ పవర్ ఆఫ్ ఎం అనుకుంటాం అన్నమాట, ఓకేనా. అంటే ఎం లాగ్ ఏ అంటే 6 అనేటువంటిది ఫ్రంట్కి వచ్చేస్తుందిగా. 6 లాగ్ 2 బేస్ 2 ఇంకో ఫామ్లో ఉంది. లాగ్ ఏ బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1, అంటే 6 ఇంటూ 1, అంటే 6 వచ్చిందిగమ్మా ఆన్సరు, ఓకేనా. ఇలా మనం చూసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఫార్ములా కోసం డిస్కషన్ చేసుకుంటాం. ఏంటంటే చూడండమ్మా, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా? ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్, ఓకేనా. ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. నెక్స్ట్ వన్, ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం ఇజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ ఆఫ్ ఎం, ఓకేనమ్మా. నెక్స్ట్ ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్, ఓకేనమ్మా. నెక్స్ట్ ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎంఎన్, ఓకేనమ్మా. నెక్స్ట్ ఏ పవర్ ఆఫ్ అంటే ఏబి హోల్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎన్, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకునేది ఏ పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడికి వస్తారు కదా, ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 1 పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 7 పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 8 9 పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, ఇలా ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా. దాన్ని మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తున్నాం అన్నమాట. ఇఫ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎన్ అయితే దెన్ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు బేస్ ఆర్ ఈక్వల్, సో పవర్స్ ఆర్ ఈక్వల్ అవుతుందన్నమాట, ఓకేనా. ఎం ఇజ్ ఈక్వల్ టు ఎన్, ఓకేనా బిజీ. ఎం ఇజ్ ఈక్వల్ టు ఎన్ అయితే నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బి పవర్ ఆఫ్ ఎన్,
అప్పుడు ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి అంతే కదమ్మా ఏబి వాల్యూస్ వాల్యూ వేరే డిఫరెంట్గా ఉంటారు కదా కానీ పవర్స్ ఈక్వల్ కదమ్మా దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుందన్నమాట ఓకేనా పవర్స్ ఆర్ ఈక్వల్ కదమ్మా ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వన్ మనం ఇప్పుడు చూసుకునేది ఇఫ్ ఏ బై బి పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తామమ్మా ఏకి పవర్ ఆఫ్ ఎం ఉంటుంది బీకి పవర్ ఆఫ్ ఎం ఉంటుంది అంటే ఏ పవర్ ఆఫ్ ఎం బై బి పవర్ ఆఫ్ ఎం ఇలా మనం రాసుకుంటాం అన్నమాట ఓకేనా ఇప్పుడు మనం లాగరిథమ్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ మనం డిస్కషన్ చేసుకుంటాం అన్నమాట ఓకేనా లాగ్ ఫస్ట్ వన్ లాగ్ ఎక్స్వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ ఓకేనా నెక్స్ట్ ఫార్ములా లాగ్ ఎక్స్ బై వై లాగ్ ఎక్స్ వై బై వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ వై బేస్ ఏ ఓకే నెక్స్ట్ వన్ లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ ఇందాక మనం దీంతో ఎగ్జామ్ లాగ్ ఎక్స్ బేస్ ఎం పవర్ ఆఫ్ ఎన్ దీన్ని ఇప్పుడు మనం 1/n లాగ్ ఎక్స్ బేస్ ఎం ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చేస్తున్నాం లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1 ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా చూస్తున్నాం అన్నమాట ఓకే నెక్స్ట్ ఫార్ములా ఏంటి లాగ్ ఏ లాగ్ 1 బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 0 వస్తుంది సో ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 అక్కడ ఓకేనా నెక్స్ట్ ఫార్ములా లాగ్ వై బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1/ అంటే రివర్స్ మనం రాసుకోవచ్చు అన్నమాట లాగ్ ఎక్స్ బేస్ వై ఓకే ఇప్పుడు నెక్స్ట్ వన్ లాగ్ ఏ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ సి ఇంటూ లాగ్ సి బేస్ ఏ ఈజ్ ఈక్వల్ డేట్ అవుతుందమ్మా ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బీకి క్యాన్సిల్ అయిపోతుంది ఈ సీకి క్యాన్సిల్ అయిపోతుంది సో ఇక్కడ మనకి రిమైనింగ్ మిగిలింది ఏంటమ్మా లాగ్ ఏ బేస్ ఏ మనకు తెలుసు లాగ్ ఏ బేస్ ఏ అంటే ఎంతమ్మా 1 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట ఓకేనా అది ఆ ఫార్ములా అన్నమాట నెక్స్ట్ మనం చూసుకున్నది లాగ్ ఏ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా లాగ్ ఏ బేస్ బి అండి మనం లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఏ రాసుకోవచ్చు బై లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ బి అని రాసుకోవచ్చు అన్నమాట ఓకేనా సో మనం దాన్ని మనం అలా కూడా మనం రాసుకోవచ్చు అన్నమాట ఓకేనా దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎం బేస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎన్ లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏ పవర్ ఆఫ్ లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఓకేనా ఏ పవర్ ఆఫ్ లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఎక్సెస్ 1.5లోన ఫస్ట్ వన్ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఒక 9 ఉంటే ఆ 9 కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటాం అన్నమాట ఫస్ట్ వన్ అనేటువంటిది ఏంటమ్మా ఫస్ట్ వన్ లాగ్ చూడండమ్మా ఫస్ట్ వన్ మనం ఇప్పుడు చేస్తున్నాం ఫస్ట్ ప్రాబ్లం లాగ్ 5 బేస్ 25
ఇప్పుడు మనం ఇప్పుడు మనం 25 ని ఎలా రాయొచ్చురా 25 ని 5 5 జా 25 అంటే మనం 5 స్క్వేర్ అని రాసుకోవచ్చుగా ఓకేనా అంటే log 5 బేస్ 25 బేస్ 25 ని మనం ఎలా రాయొచ్చమ్మా log 5 బేస్ 5 స్క్వేర్ ఓకేనా సో ఇప్పుడు చూడడానికి ఎటువంటి ఫార్ములాలో ఉందమ్మా ఫార్ములా ఏదమ్మా ఫార్ములా చూడడానికి మనకి అంటే లాగ్ 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 ఎక్స్ బేస్ ఎం పవర్ ఆఫ్ ఎన్ అంతే కదరా ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ లాగ్ లాగ్ ఎక్స్ బేస్ ఎం అంతే కదమ్మా వన్ బై ఎన్ లాగ్ ఎక్స్ బేస్ ఎం ఈ ఈ ఫార్ములాలో ఉంది కదమ్మా అది సో ఇప్పుడు మనం దాన్ని అలా మార్చుకుంటాం అన్నమాట అంటే చూడండి అంటే ఈ ఇది ఇదేంటమ్మా ఎన్ పొజిషన్లో కదా అంటే వన్ బై ఎన్ అంటే వన్ బై టూ లాగ్ ఫైవ్ బేస్ ఫైవ్ అంతే కదరా ఇప్పుడు లాగ్ ఫైవ్ బేస్ ఫైవ్ మనకి ఎలా ఉందమ్మా లాగ్ ఫైవ్ బేస్ ఫైవ్ లాగ్ ఏ బేస్ ఏ ఫార్ములాలో ఉంది కదమ్మా లాగ్ ఏ బేస్ ఏంటి అంత వన్ కదమ్మా ఓకేనా లాగ్ ఏ బేస్ ఏంటి అంతమ్మా వన్ అంటే వన్ బై టూ ఇంటూ వన్ అంటే ఎంత వచ్చిందమ్మా వన్ బై టూ ఆన్సర్ అంతే కదరా ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చేస్తున్నమాట సెకండ్ ప్రాబ్లం ఓకేనా సెకండ్ ప్రాబ్లం చూడండి సెకండ్ ప్రాబ్లంకి వస్తారు కల్లా సెకండ్ ప్రాబ్లం ఏంట్రా లాగ్ 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 త్రీ బేస్ 81 ఈ ఈ 81 ఎలా రాయొచ్చమ్మా 3 ఉంది కదా బేస్లోన 3 3 జా 9 9 3 జా 27 27 3 జా ఎంతమ్మా 81 అంతేనా 27 3 జా 27 ఇంటూ 3 3 7 జా ఎంతమ్మా 1 2 3 2 జా 6 7 8 81 ఓకేనారా సో ఇప్పుడు మనం దీన్ని 3 పవర్ ఆఫ్ 4 అని రాసుకోవచ్చుమాట అంతే కదమ్మా ఇప్పుడు లాగ్ 3 బేస్లో 3 పవర్ ఆఫ్ 4 అని రాసుకుంటాం ఇప్పుడు ఇది ఫార్ములాలో ఎలా ఉందమ్మా మనకి లాగ్ ఎక్స్ బేస్ ఎం పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములాలో ఉంది కదా సో అప్పుడు మనం వన్ బై ఎన్ లాగ్ ఎక్స్ బేస్ ఎంలో మనం రాసుకుంటాం కదమ్మా అంటే అంటే వన్ బై ఫోర్ ఇక్కడ ఎన్ అంటే ఇక్కడ ఎన్ అంటే ఏంటమ్మా ఫోర్ కదా వన్ బై ఫోర్ లాగ్ త్రీ బేస్ త్రీ ఓకేనా ఇప్పుడు ఈ లాగ్ త్రీ బేస్ త్రీ ఎలా ఉందమ్మా చూడడానికి లాగ్ ఏ బేస్ ఏ ఫార్ములాలో ఉంది కదా లాగ్ ఏ బేస్ ఏ ఫార్ములాలో ఉంది లాగ్ ఏ బేస్ అంటే ఎంతమ్మా వన్ కదా వన్ బై ఫోర్ ఇంటూ వన్ అంటే ఆన్సర్ ఎంత వచ్చిందిరా వన్ బై ఫోర్ అంతే కదమ్మా ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చేస్తున్నమాట థర్డ్ ప్రాబ్లం ఓకే థర్డ్ ప్రాబ్లం ఏంటంటే థర్డ్ ప్రాబ్లం చేస్తున్నమాట థర్డ్ ప్రాబ్లం ఓకే థర్డ్ ప్రాబ్లం చేస్తున్నాం అంటే లాగ్ లాగ్ వన్ బై సిక్స్టీన్ బేస్ టూ ఓకేనా బేస్లో మనకి టూ టూ ఉంది కాబట్టి ఇప్పుడు సిక్స్టీన్ మనం టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎంతమ్మా ఎయిట్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ ఓకేనా టూ పవర్ ఆఫ్ ఫోర్ కింద మనం రాసుకుంటాం అన్నమాట ఓకే అంటే లాగ్ వన్ బై టూ పవర్ ఆఫ్ ఫోర్ బేస్ టూ ఓకే ఇప్పుడు వన్ బై టూ పవర్ ఆఫ్ ఫోర్ని ఎలా రాస్తామమ్మా వన్ బై ఫార్ములా వన్ బై ఏ పవర్ ఆఫ్ ఎం అని మనం ఎలా రాసుకుంటాం ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం అని రాసుకుంటాంగా ఫార్ములా సో ఇప్పుడు మనం అలాగే మాట ఓకేనా అంటే లాగ్ టూ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ బేస్ టూ ఓకే ఇప్పుడు మనకి ఇది ఎలా ఉందమ్మా చూడడానికి ఏ ఇప్పుడు లాగ్ ఏ ఏ పవర్ ఆఫ్ ఎం అంతే కదమ్మా లాగ్ ఏ ఏ పవర్ ఆఫ్ ఎం అంటే మనం ఎలా రాయొచ్చమ్మా ఎలా రాయొచ్చు ఎం లాగ్ ఏ ఎం లాగ్ ఏ అలా రాసుకోవచ్చు కదమ్మా అంతే కదా ఎం లాగ్ ఏ సో ఇప్పుడు మనం ఎం ఎం లాగ్ ఏ అంటే ఏంటమ్మా మైనస్ ఫోర్ లాగ్ లాగ్ టూ బేస్ టూ ఇప్పుడు లాగ్ టూ బేస్ టూ అంటే ఏంటమ్మా లాగ్ టూ బేస్ టూ అంటే అంటే లాగ్ ఏ బేస్ ఏ కదమ్మా అంటే వన్ ఏ కదమ్మా ఫార్ములాలో అంటే మైనస్ ఫోర్ ఇంటూ వన్ అంటే మైనస్ ఫోర్ వన్ జా మైనస్ ఫోర్
ओके इप्पुडु मनम फोर्थ प्रॉब्लम चेद्दाम फोर्थ प्रॉब्लम एंटी लॉग लॉग 1 బేస్ 7 log 1 బేస్ 7 మనకు తెలుసు 1 అంటే మనకి ఏంటమ్మా a పవర్ ఆఫ్ 0 1 కదమ్మా ఓకేనా అంటే 1 పవర్ ఆఫ్ 0 1 అంటే బేస్ లో 7 ఉంది కాబట్టి 7 పవర్ ఆఫ్ 0 1 ఇది మనం ముందే డిస్కషన్ చేసుకున్నాం కదా ఫార్ములా సో ఇప్పుడు మనం అంటే ఇప్పుడు 1 పొజిషన్ లో 7 పవర్ ఆఫ్ 0 రాసుకోవచ్చా ఎందుకంటే ఇక్కడ బేస్ లో 7 ఉంది కాబట్టి ఓకేనా అంటే log 7 పవర్ ఆఫ్ 0 బేస్ 7 ఓకేనా ఇప్పుడు చూడడానికి ఎలా ఉందమ్మా ఫార్ములా ఎలా ఉంది చూడడానికి log a పవర్ ఆఫ్ m m log a అలాగే కదా ముందు అంటే 0 ని m అనుకుంటున్నాం మనం ఓకేనా అంటే మనం ఇప్పుడు ఎంత రాయాలి 0 ఇంటూ log 7 బేస్ 7 log 7 బేస్ 7 అంటే ఏంటమ్మా log 7 బేస్ 7 అంటే అంటే లాగ్ ఏ బేస్ ఏ ఫార్ములా కదమ్మా ఇప్పుడు మనం అంటే ఈజ్ ఈక్వల్ టు 1 కదా వస్తుంది 0 ఇంటూ 1 అంటే 1 0 జా 0 ఓకేనా ఫోర్త్ ప్రాబ్లం ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటంటే లాగ్ లాగ్ రూట్ ఎక్స్ బేస్ ఎక్స్ లాగ్ రూట్ ఎక్స్ బేస్ ఎక్స్ ఇప్పుడు మనం రూట్ ఎక్స్ని మనం ఎలా రాయొచ్చమ్మా ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 అని రాసుకోవచ్చమాట ఓకేనా ఇప్పుడు మనం ఇప్పుడు ఇది లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 ఓకేనా బేస్ ఎక్స్ ఇప్పుడు మనం చూడడానికి ఎలా ఉందిరా చూడడానికి లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎం లాగ్ ఏ ఫార్ములాలో ఉంది కదమ్మా ఇది ఎం అనుకుంటున్నాం కదమ్మా ఏ పవర్ ఆఫ్ ఎంని 1/2ని మనం ఎం అనుకుంటున్నాం అన్నమాట ఓకేనా ఇప్పుడు మనం రాస్తున్నాం లాగ్ అదే 1/2 లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ ఇప్పుడు మనకు తెలుసు లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ అంటే ఏంటమ్మా లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ అంటే 1 కదా లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా 1 కదా సో ఇప్పుడు మనం ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ అంటే 1 ఇంటూ 1 అంటే ఎంత వచ్చిందమ్మా 1/2 అంతే కదా ఆన్సరు సో ఇప్పుడు మనం సిక్స్త్ ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట సిక్స్త్ ప్రాబ్లం ఏంటమ్మా లాగ్ లాగ్ 512 లాగ్ 512 బేస్ 2 లాగ్ 512 బేస్ 2 ఇప్పుడు 512ని మనం ఎలా రాయొచ్చురా 512ని మనం ఎలా రాయొచ్చమ్మా 2 2 4 4 2 8 8 2 16 16 2 ఎంతమ్మా 32 32 2 64 64 2 128 128 2 256 256 2 512 అంటే 1 2 3 4 5 6 7 8 9 అంటే దీన్ని మనం 2 పవర్ ఆఫ్ 9 అని రాసుకోవచ్చన్నమాట ఓకేనా ఇప్పుడు మనం లాగ్ 2 పవర్ ఆఫ్ 9 బేస్ 2 ఇప్పుడు మనకి ఏ ఎటువంటి ఫార్ములాలో ఉందమ్మా లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఎలా రాస్తామమ్మా ఎం లాగ్ ఏ అంతే కదా రా ఓకేనా ఇప్పుడు దీన్ని మనం 9 లాగ్ 2 బేస్ 2 ఇప్పుడు ఇది ఎలా ఉందమ్మా లాగ్ ఏ బేస్ ఏ అంటే అంత 1 కదమ్మా ఇప్పుడు లాగ్ 2 బేస్ 2 పొజిషన్లో మనం 1 రాయొచ్చుగా ఇంటూ 1 అంటే 9 1 ఎంతమ్మా 9 ఓకే ఇప్పుడు మనం సెవెంత్ ప్రాబ్లం చేస్తున్నమాట సెవెంత్ ప్రాబ్లం ఏంటి లాగ్ 0.01 బేస్ 10 ఇప్పుడు 0.01ని మనం 0.01ని మనం ఎలా రాసుకోవచ్చురా మనకు తెలుసు రెండు అంటే పాయింట్ తర్వాత రెండు టూ వాల్యూస్ ఉన్నాయంటే డివైడ్ బైలో 100 వేయచ్చు 1/100 అని మనం రాసుకోవచ్చుగా 1/100 ఓకే ఇప్పుడు 1/100ని ఇప్పుడు మనం రాసుకుందాం తర్వాత ప్రాసెస్ చూసుకోవచ్చు అంటే లాగ్ 1/100 బేస్ 10 అంతే కదమ్మా ఇప్పుడు మనకు తెలుసు ఏంటది ఏ పవర్ ఆఫ్ -m = 1/100
ए पवर आफ एम फार्मला कदम मन की सो इन इपड़ मन हड्रेड ने एसकोचरा अंटे वन बै टेन इंटू टेन रासकोचा अंटे वन बै टेन स्क्वेर कदम्मा वन बै टेन स्क्वेर कदा सो इन दी टेन इंटू टेन अंटे हड्रेडे कदम्मा लाग वन बै टेन स्क्वेर बेस टेन ओके इन इन लाग एलाम्मा ए पवर आफ मामूल ए पवर आफ माइनस एम अंटे अंटे वन बै ए पवर आफ एम अंटे ए पवर आफ माइनस एम क्रासकोच कदा ओकेना लाग टेन पवर आफ माइनस टू बेस टेन सो इपड़ी एट फार्मला ए पवर आफ एम अंटे लाग ए पवर आफ एम लाग ए पवर आफ एम इज ईक्वल टू एम लाग ए अंत इन मन माइनस टू इंटू लाग टेन बेस टेन इपड़ मन तेलुसु लाग ए बेस ए अंटे फार्मुला एंटी वन कदम्मा अंटे लाग टेन बेस टेन अंटे वन कदा वस्तुंदे माइनस टू इंटू वन अंटे आंसर अंत वस्तुंदम्मा माइनस टू ओकेना आंसर अंत वस्तुंदरा माइनस टू इप्पुडु मनं नेक्स्ट एथ प्रॉब्लम चेद्दां ओकेना एथ प्रॉब्लम एंट्रा लाग 8/27 लाग 8/27 बेस 2/3 बेस एंतम्मा 2/3 ఇప్పుడు 8 ని ఎలా రాయొచ్చమ్మా ఇప్పుడు బేస్ లో మనకి 2 ఉంది 3 ఉంది అంటే అక్కడ 2 3 తోనే మనం చూసుకోవాలి అంటే 2 కదమ్మా 2 2 is a 4 4 2 is a 8 అంటే దీన్ని 2 పవర్ ఆఫ్ క్యూబ్ అంటే 8 ని మనం 2 పవర్ ఆఫ్ క్యూబ్ అంటే 3 కింద మనం రాసుకోవచ్చుమట సో ఇప్పుడు మనం ఈ 27 ఎలా రాయొచ్చమ్మా అంటే 3 3 is a 9 9 3 is a 27 అంటే 3 పవర్ ఆఫ్ 3 అంటే 3 పవర్ ఆఫ్ 3 కింద మనం రాసుకోవచ్చుమట అంటే ఇప్పుడు लाग 2 पावर ऑफ 3 बाय 3 पावर ऑफ 3 बेस 2 बाय 3 ओके ना इप्पुडु एला उंदरा ए पावर ऑफ एम बाय बी पावर ऑफ एम अंटे ए बाय बी पावर ऑफ होल पावर ऑफ एम एला मनं रासुकोवच्चु कदा फार्मुला अंटे लाग 2 बाय 3 होल पावर ऑफ 3 बेस 2/3 ओके ना इपड़ी चूडा एलाम्मा लाग लाग ए पावर ऑफ एम इज ईक्वल टू एम लाग ए ओके अंत इन मनम रायचु 3 लाग 2/3 बेस 2/3 ओके इपड़ी चूडा एलाम्मा लाग लाग ए बेस ए इज ईक्वल टू 1 अंत कदरा अंटे इप्ड मन 3 ఇంటూ 1 కింద రాసుకోవచ్చు కదా లాగ్ 2/3 బేస్ 2 2/3 అంటే 1 కదా వస్తుంది ఆన్సర్ అంత 3 1 జా 3 అంతే కదరా ఓకేనా ఇప్పుడు మనం ఓకేనా 2 పవర్ ఆఫ్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 ఓకేనా 2 పవర్ ఆఫ్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 ఇప్పుడు మనం ఇది చూడడానికి ఎలా ఉందమ్మా ఏ पवर आफ एम इंटू ए पवर आफ एन इज ईक्वल टू ए पवर आफ एम प्लस एन अंत कदम्मा सो इन मन टू पवर आफ स्क्वे प्लस टू पवर आफ लाग थ्री बेस टू अंत टू टू स्क्वे अंतम्मा फोर प्लस अटे इपड़ टू पवर आफ लाग थ्री बेस टू मन एला रायचम्मा ए पवर आफ लाग अंत मन इला रायचु इन फार्मलाम्मा చూద్దాం దాని ఫార్ములా ఏంటి ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ లాగ్ ఏ ఐ మీన్ లాగ్ ఎన్ బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఓకే ఏ పవర్ ఆఫ్ లాగ్ ఎన్ బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎన్ అన్నమాట అంటే ఇప్పుడు ఎన్ అంటే ఏది 3 ఏ కదా అంటే 3 ఎక్కడ మనం రాసుకుంటామట ఆ ఫార్ములా ప్రకారం అంటే 7 వస్తుందన్నమాట ఇక్కడ 4 प्लस 3 ఎంత వస్తుందమ్మా 7 ఓకే ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.5 లో సెకండ్ ప్రాబ్లం ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుంటున్నాం రైట్ ద ఫాలోయింగ్ ఎక్స్‌ప్రెషన్స్ యాస్ లాగ్ ఎన్ అండ్ ఫైండ్ దేర్ వాల్యూస్ వేర్ ఎవర్ పాజిబుల్ అన్నమాట ఓకే ఇప్పుడు మనం వాల్యూస్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి ఓకే
ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే లాగ్ టూ లాగ్ టూ ప్లస్ లాగ్ ఫైవ్ లాగ్ ఫైవ్. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉందరమ్మా చూడడానికి, ఇప్పుడు ఇది ఎలా ఉంది ఓకేనా? లాగ్ ఎంఎన్, లాగ్ ఎంఎన్ అంటే ఏంటమ్మా? లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్. ఓకే, లాగ్ ఎంఎన్. ఓకే, అయితే ఇప్పుడు లాగ్ ఎంఎన్ కదమ్మా, అంటే లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ రూపంలో ఉంది ఇది. ఇప్పుడు మనం లాగ్ ఎంఎన్ అంటే టూ ఇంటూ ఫైవ్ చేయాలి ఓకేనా? లాగ్ టూ ఇంటూ ఫైవ్ అంతే కదరా. ఇప్పుడు మనం లాగ్ టూ టూ ఫైవ్ ఎంతమ్మా? టెన్. టూ ఫైవ్ టెన్. ఎప్పుడైనా లాగ్లో టెన్ వచ్చినప్పుడు బేస్లో మనం టెన్ ఉందనుకోవాలి, అంటే ఈక్వల్ టు వన్ ఓకేనా? ఎప్పుడైనా లాగ్లో టెన్ ఉండేటప్పుడు బేస్లో కూడాను టెన్ ఉంది అని అనుకుంటామన్నమాట, దాన్ని మనం ఈక్వల్ టు వన్ అనుకుంటామన్నమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూస్తున్నాం. సెకండ్ ప్రాబ్లం ఏంటి? లాగ్ సిక్స్టీన్ బేస్ టూ మైనస్ లాగ్ టూ బేస్ టూ. ఓకే, ఇప్పుడు లాగ్ సిక్స్టీన్ ఉంది కదమ్మా, ఇప్పుడు సిక్స్టీన్ మనం ఎలా రాయొచ్చమ్మా? సిక్స్టీన్ని మనం అంటే బేస్ టూ ఉంది, అంటే టూ చేత చేయాలి. టూ టూ జా ఫోర్, ఫోర్ టూ జా ఎయిట్, ఎయిట్ టూ జా సిక్స్టీన్. టూ టూ జా ఫోర్, ఫోర్ టూ జా ఎయిట్, ఎయిట్ టూ జా సిక్స్టీన్ ఓకేనా? అంటే లాగ్ టూ పవర్ ఆఫ్ ఫోర్ బేస్ టూ మైనస్ లాగ్ లాగ్ టూ బేస్ టూ. ఓకే, ఇప్పుడు మనకు తెలుసు లాగ్ ఏ బేస్ ఏ అంటే ఎంతమ్మా? వన్. లాగ్ ఏ బేస్ ఏ అంటే వన్. ఇప్పుడు ఇది ఫస్ట్ వన్ ఏంటమ్మా? లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం అంటే ఎం లాగ్ ఏ ఓకేనా? ఈ ఫామ్లో కూడా మనకు తెలుసు ఓకేనా? ఇప్పుడు మనం ఇప్పుడు ఇది ఎం అనేటువంటిది ఫోర్ కదమ్మా, అంటే ఎం లాగ్ ఏ అంటే ఫోర్ లాగ్ టూ బేస్ టూ మైనస్ లాగ్ టూ బేస్ టూ అంటే ఎంతమ్మా? వన్ ఏ కదమ్మా, అంటే ఎందుకంటే లాగ్ ఏ బేస్ ఏ అంటే వన్ కాబట్టి. ఇక్కడ లాగ్ టూ బేస్ టూ అంటే ఎంతమ్మా? వన్ కదమ్మా. ఫోర్ ఇంటూ వన్ మైనస్ వన్ అంటే ఫోర్ మైనస్ వన్ అంటే ఎంత వచ్చిందమ్మా? త్రీ. ఓకేరా, ఇప్పుడు మనం తరి ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. తరి ప్రాబ్లం ఏదమ్మా? లాగ్, ఇప్పుడు మనం తరి ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. ఓకే, తరి ప్రాబ్లం ఏంటి? త్రీ లాగ్ ఫోర్ బేస్ 64. ఓకే, ఇప్పుడు మనం 64ని ఎలా రాయొచ్చురా? ఫోర్ ఫోర్ జా ఎంత? సిక్స్టీన్. సిక్స్టీన్ ఫోర్ జా ఎంతమ్మా? 64 ఓకేనా? ఫోర్ క్యూబ్. 64ని మనం ఫోర్ క్యూబ్ని కింద రాసుకోవచ్చు అన్నమాట. అంతే చూడనమ్మా, త్రీ లాగ్ ఫోర్ బేస్ ఫోర్ క్యూబ్. ఓకే, ఇప్పుడు ఇది ఫార్ములా మనకు తెలుసు. ఏంటమ్మా ఫార్ములా? లాగ్ ఎక్స్ బేస్లోనే ఏంటమ్మా? ఎం పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏంటమ్మా? వన్ బై ఎన్ లాగ్ ఎక్స్ బేస్ ఎం. ఓకే, ఇది ఫార్ములా. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు ఎంఎన్ ఇప్పుడు ఎన్ అంటే ఏదిరా? త్రీ కదమ్మా. త్రీ బై త్రీ లాగ్ ఫోర్ బేస్ ఫోర్ ఓకేనా? త్రీ అంటే ఆల్రెడీ నోమినేటర్లో త్రీ ఉంది కదా, సో డినోమినేటర్లో మనం వన్ బై ఎన్ రూపంలో త్రీ అనేటువంటిది రాస్తున్నమాట. ఇప్పుడు మనం ఈ త్రీకి క్యాన్సిల్ అయిపోతుంది, త్రీకి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకో ఫార్ములా కూడా ఉంది, లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ టు అంతరా? వన్ ఓకేనా? ఇప్పుడు మనం వన్ ఇంటూ లాగ్ ఏ బేస్ ఏ అంటే ఎంత? వన్నే కదమ్మా. సో లాగ్ ఫోర్ బేస్ ఫోర్ అంటే వన్ కాబట్టి వన్. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? వన్. ఓకే, ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం చేస్తున్నమాట. ఫోర్త్ ప్రాబ్లం ఏంటి? టూ లాగ్ త్రీ మైనస్ త్రీ లాగ్ టూ. ఓకే, ఇప్పుడు మనకి తెలుసు ఏంటది? ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఈజ్ఈక్వల్ టు ఎం లాగ్ ఏ ఓకేనా? అంటే ఇప్పుడు ఇది స్క్వేర్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే లాగ్ త్రీ పవర్ ఆఫ్ స్క్వేర్ అంటే ఇది ఆల్రెడీ ఏ పవర్ ఆఫ్ ఎం అంటే ఎం అనేటువంటిది టూ
2 అనుకుంటున్నాం కాబట్టి ఓకేనా మైనస్ log 2 పవర్ ఆఫ్ 3 అంటే ఇప్పుడు మనం log 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 ఎంతమ్మా 9 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంతమ్మా 2 2 జా 4 4 2 జా 8 8 కదమ్మా అంటే log 9 మైనస్ log 8 అంతే కదరా ఆన్సర్ ఇప్పుడు దీని ఉంది ఇప్పుడు log a మైనస్ log b log a మైనస్ log b అంటే ఎంతమ్మా log a బై b కదమ్మా log ఫార్ములా a బై b దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు log a మైనస్ log b ఓకేనారా ఇప్పుడు మనం log 9 బై 8 ఇలా మనం రాసుకుంటాం అన్నమాట ఓకేనా ఓకే ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట ఓకేనా ఫిఫ్త్ ప్రాబ్లం ఏంట్రా log 10 ప్లస్ 2 log 3 మైనస్ log 2 ఓకేరా log 10 ప్లస్ 2 log 3 మైనస్ log 2 ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉందమ్మా log a ప్లస్ log b అంటే log a ప్లస్ b రూపంలో ఉంది దానికంటే ముందు ఇది ఎలా ఉందమ్మా చూడడానికి log a పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు m log a అంటే log a పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు m log a ఎలా మనం రాసుకోవచ్చుగా అంటే log 10 ప్లస్ log 3 పవర్ ఆఫ్ 2 అంటే 3 స్క్వేర్ మైనస్ log 2 ఓకే ఇప్పుడు మనం log 10 ప్లస్ log 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9 మైనస్ log 2 ఓకేరా log 10 ప్లస్ log 9 అంటే ఎంతమ్మా అంటే ఫార్ములా ఏంటది log a b అంటే మనం ఇప్పుడు ఏంటి రాస్తామమ్మా log a ప్లస్ log b ఓకేనారా ఇప్పుడు మనం log 10 ఇంటూ 9 అంటే ఇది ఏ బి అనుకుంటే ఏ బి కదమ్మా అవుతుంది సో 10 ఇంటూ 9 మైనస్ log 2 ఓకేరా ఇప్పుడు మనం log 10 9 ఎంతమ్మా 90 మైనస్ log 2 ఓకేనా ఇప్పుడు ఇది ఎలా ఉందమ్మా చూడడానికి log a మైనస్ log b అంటే ఎలాగుందమ్మా log a బై b ఓకేనారా అంటే ఇప్పుడు దీన్ని log 90 బై 2 అని మనం రాసుకుంటాం అన్నమాట 2 1 జా 2 45 జా అంటే ఇప్పుడు ఇది log ఎంతమ్మా 45